తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న న్యాయస్థానాల భవన స్థలాన్ని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి మరియు నల్గొండ జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ మరియు అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ప్రియాంక జిల్లాలోని ఇతర న్యాయమూర్తులు స్థలాన్ని పరిశీలించారు। అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవభక్తిని నాగార్జునరావు మాట్లాడుతూ కోదాడ పట్టణంలో ఇప్పుడు ఉన్న రెండు న్యాయస్థానాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని న్యాయస్థానాల కోసం అవసరమైన భవన నిర్మాణాలకు అన్ని చర్యలు చేపడతామన్నారు। కేసులు సత్వర పరిష్కారంతో కక్షిదారులకు న్యాయం చేకూర్చడమే న్యాయ వ్యవస్థ అంతిమ ధ్యేయమని అందుకు అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పాటు కోసం అన్ని వ్యవస్థలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శరత్ బాబు సీనియర్ న్యాయవాదులు రాధాకృష్ణమూర్తి పాలేటి నాగేశ్వరరావు లక్ష్మీ నారాయణ రెడ్డి మేకల వెంకటరావు రామిశెట్టి రామకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు। सर ही कोर्ट बिल्डिंग के बाद एक्रम भी केस से प्रश्न सर कोर्ट के चार से पहले ही आज उसी की वजह से जो कि कोर्ट को आलू भी थ्री एजेंसी का मतलब फोन कॉल होता है इसको हाँ ये सर हम आते हैं इधर कोई कोई का नहीं होता है वहाँ पे कोई का वन टेस्ट करा दिया प्लेसेंट कोई जगह है आप बताइए प्रोसेस शुरू हुआ है।